Hello viewers, welcome back to our channel Curious Kalyan. So in this video you're gonna see a day in my life. So starting from the day until night, ఏం జరిగిందో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్సెంచర్లో వర్క్ చేస్తే ఆ లైఫ్ స్కెడ్యూల్ ఎట్లా ఉంటుందో ఈ కంప్లీట్ వీడియోలో అయితే బ్లాగ్ మీరు పూర్తిగా చూసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను అండ్ యునో 12:30 షిఫ్ట్ ఉంది, సో ఐ థింక్ 11:30 క్యాబ్ వస్తుంది, సో నేను క్యాబ్ రీచ్ అవ్వాలి. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టా, సో కొంచెం వర్క్ చేద్దాము అనేసి, బట్ నో ఎనర్జీ, సో ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంక చేద్దాం. బేసిక్గా ఈరోజు లీవ్ పెడదాం అనుకున్నాను, బట్ ఇంకా క్యాబ్ వస్తుంది కదా వెళ్ళిపోదాం, సో అనేసి ఇంక స్టార్ట్ అవుతున్నా. సో లెట్స్ సీ ఏం చేద్దామో చూద్దాం. అండ్ యా, సో ఇప్పుడైతే క్యాబ్ అయితే వస్తుంది, సో జస్ట్ రెడీ అయిపోయి క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోదాం. నేనైతే పీజీలో ఉంటున్నాను, ఇది వచ్చేసి మా పీజీ అన్నమాట. ఇది నియర్ టు కొండాపూర్ ఉంటుంది. సో గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఎక్కేస్తే డైరెక్ట్గా మీరు దిగిపోతారు కదా, సో ఆ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో రాఘవేంద్ర కాలనీ అని ఉంటుంది. సో చాలా అయితే చాలా బాగుందన్నమాట, ఇలాంటి పీజీ నాకు మళ్ళీ దొరుకుతుంది అని నేను అసలు అనుకోవట్లేదు. సో బ్రాండ్ న్యూ పీజీ, నేనే ఫస్ట్ టైం ఓపెన్ చేశాను ఈ రూమ్ని. సో ఆ తర్వాత వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ రూమ్మేట్స్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్, అండ్ మనం ఏం చెప్తే అంతే అన్నమాట, సో అలా పెట్టుకున్నాం అని చెప్పాలి. యా, ఎవ్రీబడి వాజ్ లైక్ మనలాగే ఉంటారు, సో ఎవ్రీబడి కేమ్ లైక్ ఫర్ జాబ్, సో అందరూ ఇంకా మనలాంటి వాళ్ళే ఉంటారు, సో ఇట్స్ ఫైన్. ఇది నా బెడ్ అన్నమాట, ఈ మిడిల్ వన్ వచ్చేసి నా బెడ్. అండ్ ఇక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువగానే పడింది. సో నేను ఎక్కువ ఏం మాట్లాడను, ఒకసారి మీరు కంప్లీట్గా పీజీ టూర్ అయితే చూసేయండి. ఇక కీ కూడా ఎవరి ఇండివిజువల్కి వాళ్ళు క్యారీ చేయడానికి లాకర్కి అండ్ రూమ్కి కూడా ఇచ్చారు. సో మా ముగ్గురు దగ్గర 3 కీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ హాస్టల్లో చూసుకుంటే మనకి సింక్ సెపరేట్గా ఇచ్చాడనమాట, సో దట్ మనం వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకునే పని ఉండదు, అండ్ అదర్ లైక్ మామూలు వాషింగ్ కూడా మన హ్యాండ్స్ అది బయట చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ లాకర్స్ కూడా చూసుకున్నట్లయితే పెద్దవి ఇచ్చాడనమాట, నా లగేజ్ అయితే చాలా పెద్దది ఉంటుంది, సో అంత స్పేషియస్ బీర్వై ప్రొవైడ్ చేయడం మాత్రం నిజంగా బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ అది కో లివింగ్ అనమాట, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉండొచ్చు సేమ్ పేజీలో. బ్యాగ్ రెడీ, మనం కూడా రెడీ అయిపోయాం, ఇక క్యాబ్ రావడమే లేట్. అదనమాట సంగతి, నేను రెడీగా ఉన్నాను, బ్యాగ్ కూడా రెడీగా ఉంది, క్యాబ్ వస్తే వెళ్ళిపోవడమే. సో ఈ గ్యాప్లో మా మమ్మీకి కాల్ చేసి అప్డేట్ ఇచ్చేస్తా, లేచాను తిన్నాను వెళ్తున్నాను అనేసి, ఎందుకంటే నైట్ మళ్ళీ 9:30 అయిపోతుంది నేను రివర్స్ వచ్చేటప్పటికి. అండ్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడానికి అవ్వదు, అండ్ లంచ్ టైం కూడా చాలా తక్కువ టైం ఉంటుంది, సో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి డే అంతా. సో పేరెంట్స్కి ఫస్ట్ టైం మార్నింగ్ మనం కాల్ చేసేసి అప్డేట్స్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటారు డే అంతా. ఇదే అన్న మన క్యాబ్ ఎగ్జామ్ కాదండి, ఇవాళ మనం ఒక్కలమే ఉన్నాం క్యాబ్లో, ఎవరూ రాలేదు. సో ఇదేనండి మన దివ్యశ్రీ టెక్ పార్క్. సో మనం ఆఫీస్కి వచ్చేసరికి 12:30 1 గంట అలా అవుతుందన్నమాట. సో వచ్చినంటే చేయాల్సిన మొదటి పని అందరూ వచ్చే వరకు వెయిట్ చేయడం. డేలో మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి ముందు రోజు వచ్చిన ఈమెయిల్స్ అండ్ అలాగే టీమ్స్లో ఉన్న మెసేజెస్ అన్నీ కూడా చదువుకొని అప్డేట్ అవుతాం అన్నమాట, సో ఎంతవరకు ఉంది ఇంకా కొత్త టాస్క్లు ఏం చేయాలి అనేసి. నా డెస్క్ నుంచి చూస్తే పక్కనే ఒక లేక్ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట మన దివ్యశ్రీ పక్కన. అరౌండ్ 1 to 1:30 మధ్యలో మనకు ఒక కాల్ ఉంటుందన్నమాట, సో ఆ కాల్ ఎండ్ అయిన దాన్ని బట్టి మనం లంచ్కి అయితే వస్తాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా వాళ్ళకి టైం సెన్స్ ఉండదు, ఎప్పుడు ఎండ్ చేస్తారో వాళ్ళకే తెలియదు అన్నమాట, సో దాన్ని బట్టి లంచ్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా లంచ్లో నేను తెచ్చుకున్న క్యారేజ్ అప్పుడప్పుడు తింటాను, లేకపోతే ఇక్కడ క్యాంటీన్లో కొనుక్కొని తింటాం.
ఇక పోస్ట్ లంచ్ మనకి నిద్ర వస్తూ ఉంటుందన్నమాట. బట్ అదే టైంలో యూజర్ స్టోరీస్ కూడా భయపెడతా ఉంటాయి. ఇక వేరే దిక్కు దివానం లేక ఇంక చచ్చినట్టు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. నా డే కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అరౌండ్ 2:30కి యాక్చువల్గా వర్క్లో అయితే దిగుతామన్నమాట. సో అలా చేస్తూ ఉండగా 5:30 అయిపోతుంది. సో ఆ టైమ్స్లో చాలా ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇక 5:30 అయిన తర్వాత ఒక స్మాల్ కాఫీ బ్రేక్ అయితే వస్తానన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఒక్కడనే ఉంటాను బికాజ్ ఐ లైక్ టు కమ్ అలాన్ రదర్ దాన్ బీయింగ్ ఇన్ ఎ మాబ్. సో గుంపులా వచ్చి ఎక్కువ ఫేక్ ముచ్చట్లు పెట్టడం కన్నా చక్కగా సింగిల్గా వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నిన్ను కూడా నువ్వు డిస్టర్బ్ చేసుకోకుండా పీస్ఫుల్గా కాఫీని ఎంజాయ్ చేసి రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇక మొత్తం ఆఫీస్లో మిర్రర్స్ ఉండేది మనకి వాష్రూమ్లోనే కాబట్టి అందరూ క్యాఫ్టేరియాలో తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ మిర్రర్స్ ముందే. ఆ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత ఇంకా డీప్ వర్క్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో 9:30 వరకు కూడా మనకి ఇంకా కంటిన్యూస్గా కాల్స్ ఉంటే గ్యాప్ ఉండదు. సో అలాంటి టైంలో కూడా సమ్ టైమ్స్ మనం 8:00 ఆ టైంలో కిందకు వచ్చి నేను పర్సనల్గా ఒక టైం స్పెండ్ చేస్తానమాట. సో మా కేఫ్టేరియా నుంచి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది చూడడానికి స్పెషల్గా నేను పైనుంచి కిందకు వస్తాను, టైం నేనే పెట్టుకుని వస్తాను, అక్కడ ఏం టైం మిగలదు మనకి. సో వచ్చి ఒకసారి వ్యూ ఎంజాయ్ చేసి పర్సనల్గా కొంచెం ఏదైనా టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే ఒక్కోసారి 9:30, 10:30 ఆ టైం వరకు కూడా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఇక రిటర్న్ వచ్చాక దబిడి దిబిడే మిగిలిపోయిన వర్క్ అంతా అమ్మో డే అయిపోతుందని హడావిడిలో ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక క్యాబ్ కోసం అయితే వెయిట్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వస్తున్నాం అన్నమాట. సో ఈ క్యాబ్ రావడానికి ఒక అరగంట మనకి టైం వేస్ట్. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి క్యాబ్స్ వెళ్ళిన తర్వాత ఇంటికి రావడానికి 15-20 నిమిషాలు పడుతుంది. సమ్ టైమ్స్ ఈ గ్యాప్లో కాల్ చేసి మా మమ్మీకి ఇంటికి వెళ్ళిపోతున్నాను అప్డేట్ అయితే ఇచ్చేస్తా అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 10:30 అవుతుంది. ఆ టైంలో ఏం తినాలనిపిస్తుంది నాకు, షిఫ్ట్ వేసిన వాడిని పట్టుకొని తన్నాలనిపిస్తుంది నిజంగా. చలో ఇక తప్పదు పెరుగన్నం ప్రియ పచ్చడి వేసుకొని హ్యాపీగా తినేసి బజ్జుంటా. బాయ్ బాయ్.